కెప్టాన్, బాలుడి కాళ్ళు చేతులు కట్టేసి తగలబెట్టారు, అప్పుడు వైసీపీ బీసీ నాయకులు ఏమయ్యారు అంటూ మాట. ఇప్పుడు ఇంకా నయం జగనే మటర్ చేయించడం లేదు, వెంటనే అలా బొక్కలో దోశారు లేదా? చింతమనేని ప్రభాకర్ని ఏం చేశారు? పిలిచి ఆవిడెవరు ఎంఆర్ఓని వనజాక్షికి వార్నింగ్ ఇచ్చి పంపించారు, నువ్వు ఎదవేషాలు వేయొద్దు అనేసి. అదే సమయంలో బండార సత్యనారాయణ మూర్తి మీద కేసు పెట్టి అరెస్ట్ ఏమైనా చేశారా? దళితురాలు భూమి లాక్కుని వేరే పేరుతో పట్టాలు కూడా పెట్టేసినందుకు, ఆవిడని కొట్టినందుకు ఏమైనా పెట్టారా? ఏమైనా చేశారా? అప్పుడు పిలిచి పంచాయతీలు చేస్తాం. అప్పుడు బీసీలు ఎస్సీ ఎస్టీల విషయంలో ఇక్కడ కుల పార్టీలు అనే కంటే కూడా డబ్బున్నోడు డబ్బు లేనోడు, అది వైసీపీ అధికారంలో ఉన్నా తెలుగుదేశం అధికారంలో ఉన్నా. దీంట్లో మధ్యలో ఆ కులాల ప్రస్తావన ఒకటే వస్తుంటుంది, కామన్ థింగ్ ఇది. లేకపోతే నేడు ఢిల్లీ బిల్లుపై పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ప్రభుత్వం బిల్లును అడ్డుకునే ఉద్దేశంతో ప్రతిపక్షాలు మణిపూర్పై ప్రధాని ప్రకటనకు పట్టు అవిశ్వాసంపై చర్చకు తేదీ ఖరారు కూడా నేడే అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే తలసరి ఆదాయంలో ఆంధ్రాకు 5వ స్థానం, టాప్లో తెలంగాణ, మిగతా 3 స్థానాలు దక్షిణాదివే. 2030 నాటికి $6 trillion జీడిపి. అప్పటికి తలసరి ఆదాయంలో గుజరాత్కి అగ్రస్థానం, 6-7 ర్యాంకుల్లో తెలంగాణ. ఏపీ స్టాండర్డ్ చార్టర్డ్ అధ్యయనం ఇది. ఇప్పటికైనా దీంట్లో రాయాలి కదా, ఇక్కడ చూడండి. మొన్నటిదాకేమన్నారు, తలసరి ఆదాయం అయిపోయింది, అసలు ఎక్కడెక్కడుంది ఇక్కడెక్కడుంది, భారతదేశంలోనే లాస్ట్ 15వ స్థానం 20వ స్థానం అన్నారు. ఇప్పుడు 5వ స్థానానికి వచ్చేటప్పటికి దక్షిణాదిలో మనం వెనకొన్నాం అని చెప్తారనమాట. అవును, దక్షిణాదిలో వెనకొన్నాం. నాశనం చేసిన ఎదవులు ఎవరు? రాష్ట్రం మొక్కలు చేసిన దరిద్రులు ఎవరు? వాళ్ళనే కదా మన నెత్తిన పెట్టుకుని ఊరేగుతుంది. రెండవది, హైదరాబాద్తో కూడినటువంటి రాజధాని అక్కడిచ్చేసేసి ఏమీ లేనిది ఇక్కడికి పంపించింది ఎవరు? వచ్చేసింది ఎవరు? తెచ్చుకుంది ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రాలో ఉన్నటువంటి వ్యాపారాలు వాణిజ్యాలు దాదాపు 40 ఏళ్ల నుండి, చంద్రబాబు గారు హైదరాబాద్ వెళ్ళినప్పటి నుంచి అనే కంటే కూడా ఎన్టీఆర్ గారు హైదరాబాద్ వెళ్ళినప్పటి నుండి ప్రారంభమైపోయింది. ఇక్కడ ఉన్నవన్నీ తీసుకెళ్ళి హైదరాబాద్లో పడేయడం. చివరికి ఏమైపోయింది? ఇక్కడ ఏ వ్యాపారం లేకుండా పోయింది, డబ్బులు ఆడి నుంచి వస్తాయి. అయినా ఇప్పుడు నడుస్తోంది, 5వ స్థానానికి ఎగబాకింది, దేశంలోనే 5వ స్థానానికి. ఇది ఘనత నాశనమా? తెలుగుదేశం అయ్యాంలో ఎక్కడుంది, ఇప్పుడు ఎక్కడుంది? అది కదా లెక్కలేసుకోవాల్సింది. అప్పుడెంత తలసరాదాయం, ఇప్పుడెంత తలసరాదాయం, అది రాస్తారా? చచ్చినా రాయరు. ఇదే వీళ్ళకున్నటువంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటిది. రాష్ట్రానికి